శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులను గ్రహస్థితి సూచిస్తుంది. కొత్త పెట్టుబడులను పెద్ద మొత్తాల్లో పెడతారు. ఓ రకమైనటువంటి ఆత్మ న్యూనతా భావాన్ని కలిగి ఉంటారు. నలుగురిలో మీరు ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు ఒంటరిగానే భావిస్తారు, ఒంటరిగానే ఆలోచిస్తారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలు సానుకూల పడతాయి. అదృష్టం కలిసి వస్తుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. సంభాషణలు చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయి. రాజకీయపరమైన విషయాలు, ప్రజాకర్షణకు సంబంధించిన విషయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారపరంగా తీసుకునేటువంటి ఒప్పందాలు కలిసి వస్తాయి. మీరు నిత్యం సంకటహర గణపతి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. న్యాయపరమైనటువంటి అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. వివాహాది శుభకార్యాలు ఓ కొలిక్కు వస్తాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వర్క్ డిస్ట్రిబ్యూషన్ సక్రమంగా చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల తాలూకు ప్రభావాన్ని, కార్యాలయంలో పనులపైన కార్యాలయంలోని పనుల తాలూకు ప్రభావాన్ని కుటుంబం పైన పడనివ్వకుండా జాగ్రత్త తీసుకుంటారు. అంటే ఒక చోట ఉన్నటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది రెండో చోట పడకుండా చూసుకుంటారు. అదేవిధంగా రెండో చోట ఉన్న ప్రభావం ఏదైతే ఉందో అది మొదటి చోట పడకుండా చూసుకుంటారు. ఇందువల్ల మీరు సమతుల్యతను సాధించినటువంటి ధీరోదాత్తులుగా పేరు పొందగలుగుతారు. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. రాజకీయపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో స్నేహితుల బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అయితే ఇతరులు మాత్రం మీ పట్ల సమన్యాయంతో వ్యవహరించకపోవటం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. అరమరికలు లేకుండా ఎదుటివారితో మీ మనోభావాన్ని పంచుకుంటారు. అయినప్పటికీ ఇలాంటి వ్యక్తులు ఎందుకని నా కర్మ కొద్దీ తోడవుతున్నారు అని చెప్పని భావిస్తారు. ఆధ్యాత్మికమైన ప్రసంగాలు మనసును ఆకట్టుకుంటాయి. దొంగ స్వామీజీని నమ్మి మోసపోతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి జీవితం చాలా బాగుంటుంది. గుప్తదానాలు చేస్తారు. రహస్యమైన చర్చల్ని సాగిస్తారు. ముఖ్యమైనటువంటి ఆర్థిక పత్రాలు సకాలంలో కనపడక తాత్కాలికంగా ఇబ్బందికి గురవుతారు. మీకు మేలు చేకూర్చే అంశాల్లో ఈ మాసం కొంత జాప్యం చోటు మీకు మేలు చేకూర్చే అంశాల్లో ఈ వారం కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. సంతాన పురోగతి బాగుంటుంది. వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడానికి గాను కీలకమైనటువంటి ఒప్పందాలను చేసుకుంటారు. నిత్యం అష్టములుగా గుగ్గిలంతో గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. వైద్య విధానాల నూతనమైన పద్ధతుల్ని అవలంబిస్తారు. మెడిటేషన్ వల్ల మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు మనసుకి ఉల్లాసం కలిగిస్తాయి. అదేవిధంగా దొంగ స్వామీజీని నమ్మి మోసపోయే అవకాశం కూడా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనేకమైన అంశాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం నల్లగా ఉండటం, ఆలోచనలు అధికమవటం, ఒత్తిడి మొదలైన కారణాల వల్ల మానసిక సౌఖ్యం లోపిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి లోటుపాట్లను తీర్చుకోవడానికి అధికంగా శ్రమించవలసి వచ్చినప్పటికీ మంచి ఫలితాలను సాధించగలుగుతారు. రహస్య వ్యూహాలను అవలంబిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కత్తి యుద్ధం కన్నా వాగ్వాదం వలన కలిగే నష్టాలను ఈ మాసం అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. నిత్యం ఇష్టదైవ సన్నిధిలో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. రాజకీయపరమైన జీవితం బాగుంది. వివాహ సంబంధమైన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ ఓ కొలిక్కొచ్చే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తోంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. మానసిక ప్రశాంతతను సాధించడానికి గాను ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టిని కేంద్రీకరించడం చెప్పదగిన సూచన. ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ
దైవానుగ్రహం రక్షిస్తుంది. అర్థం లేని వివాదాలు కాలహరణానికి కారణమవుతాయి. చిన్న చిన్న విషయాలను కూడా పరపతిని ఉపయోగించి పని చేసుకోవాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు ముఖ్యమైనటువంటి వ్యవహారాలను వాయిదా వేసుకోవడం ఈ వారం ఉత్తమం. మీకు న్యాయబద్ధంగా రావాల్సిన ధనానికి గాను గట్టిగా మీ లభిస్తుంది. ముఖ్యంగా ప్రతి విషయం గురించి గంటలు గంటలుగా ఆలోచిస్తారు. ఆచరణలో పెట్టడానికి ఏ విషయం కూడాను సహకరించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు నిత్యం నాగసింధూరాన్ని ధరించి సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. రాజకీయ నాయకులతో మిత్రత్వం ఏర్పడుతుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సముచిత స్థానాన్ని సాధించడానికి గాను విశేషమైన కృషి చేస్తారు. శుభకార్యాలు ముడిపడతాయి. ఆర్థిక పరమైన అంశాలపైన దృష్టిని సాధిస్తారు. మీకు సంబంధించిన వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తున్న వ్యక్తులను కట్టుదిట్టంగా పట్టుకోగలుగుతారు. పదునైనటువంటి వస్తువులకు దూరంగా ఉండండి. చిన్నపాటి గాయాలు తగిలే అవకాశం ఉంది. ఈ విధంగా గ్రహస్థితి సూచిస్తుంది. మీకు పరిచితులైన వారికి ఆర్థిక సహాయం అందించడం లేక వారి నుండి మీరు ఆర్థిక సహాయం పొందడం కానీ జరుగుతుంది ఈ వారం. దూర ప్రాంతంలోని మీ వారి యొక్క యోగక్షేమాలు విచారిస్తారు. వాళ్ళంతా బాగున్నారని చెప్పని తెలుసుకుని సంతోషపడతారు. సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ విషయాలు పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. రాజకీయ జీవితం బాగుంటుంది. శుభకార్యాలు ముడిపడతాయి. కొత్త రుణాలు చేస్తారు. పాత రుణాలు తీరుస్తారు. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి అవకాశాలు లభిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలను అన్వేషించడంలో సఫలతను సాధించగలుగుతారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తారు. కీడించి మేలించమన్న విధంగా ఆలోచిస్తారు. శత్రువర్గం యొక్క పోటీ అధికమవుతుంది. తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలను అమలుపరచండి. ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో ఏమరపాటు తగదు. తీర్థయాత్రలు చేస్తారు. కాలభైరవ రూపుని ధరించడం, కాలభైరవ అష్టకాన్ని నిత్యం పఠించడం మీకు చెప్పదగినటువంటి సూచన. ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి గాను అవిశ్రాంతిగా శ్రమిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. శక్తికి మించి శ్రమిస్తారు. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక పరమైన అంశాలను సంతృప్తికరంగా చేసుకోగలుగుతారు. ఓ పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని భ్రమపడతారు. వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాల తాలూకు తేదీలు ఖరారు చేసుకుంటారు. ప్రతి విషయంలోనూ తొందరపడకుండా సమయం పాటిస్తూ సమయం కోసం వేచి ఉంటారు. ఇంచుమించుగా అన్నింటా ఎంతో కొంత లాభపడతారు. గృహం మార్పు చేయాలన్న ఆలోచనలు చోటు చేసుకుంటాయి. మీరు నిత్యం తెల్లజిల్లేడు వత్తులతో ఇష్టదేవత సన్నిధిలో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మొండికి పడినటువంటి పనులను సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పులేవి ఉండదు. రాజకీయపరమైన విషయాలు రాజకీయపరమైన అంశాలు లాభిస్తాయి. మిత్రులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ శుభకార్యాల సంబంధించిన విషయ వ్యవహారాల చర్చలు పురోగమనంలో ఉంటాయి. రాజకీయ పరంగా చర్చలు సాగిస్తారు. తరాతమ భేదం లేకుండా అందరినీ కలుపుకుని పనిచేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు సానుకూలమైన అవకాశాలు కలిసి వస్తాయి. తద్వారా లాభపడతారు. బ్యాంకు రుణాలు అంది వస్తాయి. సెంటిమెంటుకు ప్రాధాన్యత ఇస్తారు. గతంలో వద్దు అనుకున్నటువంటి అవకాశాలకు తిరిగి అనుకూలం చేసుకునేటువంటి ప్రయత్నాలను పట్టుదలగా చేస్తారు. మీరు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగిపోతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఆధ్యాత్మిక కార్యక్రమాలను శ్రద్ధగా నిర్వహించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అకాల భోజనం చిక్కా కలిగిస్తాయి. వ్యాపారంలో శబ్దత ఏర్పడుతుంది. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వివాదాల్లోకి లాగబడే ప్రయత్నాలు జరుగుతాయి. విలువైనటువంటి పత్రాలు సువర్ణ ఆభరణాల పట్ల జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైన పురోగతిని మీ సన్నిహితులు సాధించడం జరుగుతుంది.
అది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన పురోగతి లేకపోయినా కనీస అవసరాలకు లోటు ఏర్పడదు. చాలా విషయాల్లో ఈ వారం మీరు వంటలు పోరాటం చేస్తారు. వ్యవహారాలను పూర్తిగా సానుకూల పరుచుకునే బలం బలగము తాత్కాలికంగా లోపించిన కార్యక్రమాలు మాత్రం ఆకుండా అన్ని కూడాను విజయవంతమయ్యే పరిస్థితిగానే గోచరిస్తోంది. ఈ రాశి వారు నిత్యం సర్వరక్షాచూర్ణంతో స్నానమాచరించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయాసతో గాని పనులు సానుకూల పడవు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ సర్దుబాటు చేయగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులు జాగ్రత్త మెలగాలి. ప్రింటింగ్ స్టేషనరీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. సెంటిమెంట్ వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. భూమికి సంబంధించిన క్రయ విక్రయాల్లో మధ్యవర్తి పరిష్కారాలకు తావు ఇవ్వకండి. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించుకోవడానికి గాను మీరు చేపట్టే చర్యలు కొంత జాప్యం మీద సత్ఫలితాలను ఇస్తాయి. నిత్యం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరంతో అమ్మవారిని అర్చించడం చెప్పదగిన సూచన. అర్చనలో ఆరావళి కుంకుమని ఉపయోగించండి. సంతానం మీకు అనుసరణలో మెలగటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వాహన యోగం కూడా గోచరిస్తుంది. వివాహ శుభకార్యాలు ఒక కులికొచ్చే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తోంది. రాజకీయపరమైన విషయాలు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీ ప్రణాళికలు ఆలోచనలు పద్ధతులు నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకోగలుగుతాయి. కుటుంబ సుఖ సంతోషాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. మీ ఆదాయ పరిధిని విస్తృతం చేసుకుని సంపదల్ని పెంచుకోవాలన్న ఆకాంక్ష మీలో అధికమవుతుంది. పని ఒత్తిడి అధిక ప్రయాణాల వల్ల నిద్రాహారాలు సమయానుకూలంగా ఉండవు. సహోదర సహోదరి వర్గంతో స్వల్పమైనటువంటి భేదాభిప్రాయాలు గ్రహస్థితి సూచిస్తుంది. రాజకీయపరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వివాహ శుభకార్యాలు కూడాను ఒక్కొలుకొచ్చే పరిస్థితిగా ఈ వారం స్పష్టంగా గోచరిస్తుంది. మీరు నిత్యం లక్ష్మీ తామరవతులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ వారం అనేకమైన విషయాలు మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది.